కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర రాజకీయం చోటు చేసుకుంటోంది అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపిక చేశామని చెబుతోంది రెండో జాబితా ప్రకటన తర్వాత అనూహ్య అంశాలు తెరమీదకు వస్తున్నాయి సీటు ఆశించి దక్కని ఆశావాహులు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిజిఆర్ కుమార్తె పి విజయారెడ్డికి అవకాశం కల్పించారు ఇక్కడ ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది శుక్రవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సెకండ్ లిస్ట్ రిలీజ్ తర్వాత టీ కాంగ్రెస్ లో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానంపై బగ్గుమంటున్నారు ఎలాగైనా పోటీ చేసి తీరుతామని చెబుతున్నారు ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు తాజాగా జూబ్లీ హిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకు ఆశపడ్డ పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు హైదరాబాద్ లో ఒక్క జూబ్లీ హిల్స్లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కోల్పోతుందని చెప్పారు నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు కొన్ని చోట్ల హాఫ్ టికెట్ గాలకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్టానంపై మండిపడ్డారు ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు అనుచరులు అభిమానులతో చర్చించాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి